అయితే డయాసిస్ తరపున ప్రత్యేకంగా కొంతమంది ఎక్సోర్సిస్టులు ఉంటారు అని సాధారణంగా మనకి ఏదైతే క్యాథలిక్ టీచింగ్ ఉందో అదైతే చెప్తుంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా డయాసిస్ తరపున ఎవరైనా అఫీషియల్ గా ఉన్నారా? అలాంటి నియామకాలు ఏమైనా జరుగుతున్నాయా? నాకు అంటే ఫస్ట్ ఎక్సోర్సిజం గురించి నేను చెప్పాల్సింది ఒక పాయింట్ ఏంటంటే, మనలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఎవరైనా కొంచెం అబ్నార్మల్ గా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకి దయ్యం పట్టేసింది, గాలి పట్టింది అదే అనుకుంటుంటారు. 95% సైకలాజికల్, 95%. ఎందుకంటే నేను కూడా ఈ క్యారిజం పొందిన వాడినే, ఎక్సోర్సిజం వాడిని. సో నేను అబ్జర్వ్ చేశాను, చాలా మందిని అబ్జర్వ్ చేశాను. చేసిన వాళ్ళలో నాకు తెలిసిన దానిలో ఏమిటంటే 95% సైకలాజికల్. సో వాళ్ళకి జస్ట్ మనం ఆ యొక్క అట్మాస్ఫియర్ నుంచి బయటకు తీసుకురాగలిగితే 5% మాత్రం ఈ యొక్క పీడింపబడి ఉన్నారు. సో వారిని మనము ఆధ్యాత్మికంగా వాళ్ళని విడిపించవచ్చు, అది దేవుని మొట్టమొదటి. ప్రతి దాన్ని మనం దెయ్యం పట్టిసింది అని చెప్పడానికి. రెండో పాయింట్, నాకు అంతగా తెలియదు మరి డయాసిస్ లో అంటే మెత్రాసం స్థాయిలో ఎవరన్నా అరేంజ్ చేస్తున్నారా ఏంటి అన్నది నాకైతే తెలియదు. మా డయాసిస్ నుంచి ఇప్పుడు ఈ కరిస్మాటిక్ రెన్యువల్ దానికి ఒక ఫాదర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయన చూసుకుంటారు,